రాఘవప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్ కోర్స్పడ గ్రామం, బాపట్న జిల్లా. ఏంది ఈసారి జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? మీరందరూ నమ్మకంతో ఇక్కడ సిద్ధాంతసభ దాకా వచ్చారు, అన్ని ప్రోగ్రాంలకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలేమో జగన్ వచ్చారు ఈసారి ఎన్నికల్లో చిచ్చు చిత్తుగా ఓడిపోబోతున్నారు అంటున్నారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసి 2024 మే 31 వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? మీకు కాన్ఫిడెన్స్ అంటే జగన్ అన్న పెట్టిన పథకాలు అలా ఉన్నాయండి. జగన్ అన్న కోరుకుంటే జగన్ అన్న విద్యాయన, జగన్ వసతి దీవెన, జగన్ అన్న చేయుత, జగన్ అన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, ఎన్నో పథకాలు పెట్టాడు. ఇది చెప్పడానికే కానీ ప్రజలందరికీ చేరుకోలేదని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? చేరుకోలేదు, అందరూ చేరుకున్నాయి. ప్రతి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కోట్ల మంది జనం ఉన్నారు కదా, ప్రతి ఇంటికి పథకం చేరింది. ఆ పార్టీ ఈ పార్టీ అనే విభేదం ఏమీ లేదు. అందరికీ ఒకటోసారి పెన్షన్ వస్తుంది, రైతు భరోసా పడుతుంది, పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ పడుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని అదపాతాలని తొక్కేయబోతున్నాను అన్నారు. అవన్నీ అయ్యే పని కాదని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తొక్కలేడండి. ఆయన ఎంపీగా వెళ్ళిపోతున్నాడు, సొంత చెల్లెల్ని ఏడిపించాడు, అసలు జగన్ ఏం మనిషి అంటున్నారు. ఇవన్నీ మామూలుగా ఏంటంటే ప్రతి కుటుంబంలో ఉండే ఇవన్నీ మామూలుగా అవన్నీ మనం అనుకోకూడదు. వాళ్ళ 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 ఇష్టం ఎలా ఉంటుందో అలా జరిగిపోద్ది. ఓకేనా? ఇప్పుడు పేదలందరూ కూడా జగన్ గారి పక్షంలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? జగన్ గారి పక్షం ఉంది, పేదలందరూ జగన్ పక్షంలో ఉన్నారు. 63,76,000 మంది పింఛన్దారులు ఉన్నారు. ఓకేనా? రాజధాని వల్ల చాలా ఎఫెక్ట్ పడుద్ది జగన్ గారి మీద అంటున్నారు, మీరేమంటారు? ఏం రాజధాని ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పటికీ ఒక రాజధాని చెప్పుకోవడానికి మనకు లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. రాజధాని చెప్పుకోవడానికి ఉంది, రాజధాని చెప్పుకోవడం లేకపోతే ఏముంది? అమరావతి మన రాజధాని ఉంది కదా. మరి ఇప్పుడు గెలిస్తే అమరావతి కాదు వైజాగ్ అంటున్నారు కదా. వైజాగ్ అంటే ఇంటర్సిటీ కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. ఏమైంది రాజధాని? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు ఇదే ఎన్నికల ముందు సేమ్ జగన్ గారు కూడా కోడికత్తి గ్రాఫిక్స్ అని ఒకటి వీడియో రిలీజ్ చేశారు వైజాగ్ అంటున్నారు, మీరేమంటారు? ఇవన్నీ మామూలు అనేది రాజకీయం అనేది సాయం చదువుతుంటే వాళ్ళు వీళ్ళు అది వాళ్ళు ఒకరు అనుకుంటారు, ఒకరు అనుకుంటారు. ఎన్ని కాకుండా టోటల్గా రోడ్లకు ఒకటి యువత అయిన జగన్ అన్న వచ్చేది ఖాయం. 2024 జగన్ అన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాన్ఫిడెన్స్గా. ఓకే.